చాలామంది మెడనొప్పి వచ్చిన వాళ్ళు కానీ నడు నొప్పి వచ్చిన వాళ్ళు కానీ డిస్క్ ప్రొలాప్స్ అయింది అని అంటుంటారు అసలు ఈ డిస్క్ అంటే ఏంటి ఈ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం సో మనకి ముప్పై వెన్నెముకలు ఉంటాయండి మీరు చూసినట్లయితే ఇది ఒక వెన్నెముక ఇది ఒక వెన్నెముక ఈ రెండు వెన్నెముకలకి మధ్యలో మనకేముంది డిస్క్ ఉంది ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటారు ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ దీన్ని పైనుంచి చూసినట్లయితే మనకి చుట్టూ తెల్లగా ఉంది కదండి దీన్ని యాన్యులస్ ఫైబ్రోసస్ అంటారు అంటే ఇది చాలా గట్టి టఫ్ కొలాజినస్ టిష్యూ అండ్ చాలా టఫ్ టిష్యూ అనమాట సో ఈ మధ్యలో ఉన్నది జెల్లీ లాగా ఉంటుంది దాన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారు సో ఈ న్యూక్లియస్ పల్పోసస్ అనేది మధ్యలో ఉండి మెత్తగా ఉండి జెల్లీ లాగా షాక్ అబ్జార్బ్ చేస్తుంటుంది అది కనుక బయటకు వచ్చినట్లయితే దాన్ని మనం డిస్క్ ప్రొలాప్స్ అని అంటారు ఈ డిస్క్ ప్రొలాప్స్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి సో ఇది చూసినట్లయితే మీకు ఇది నార్మల్ డిస్క్ అనమాట ఎల్లో కలర్లో ఉంది డిస్క్ ప్రొలాప్స్ ఫస్ట్ స్టేజ్లో మీకు ఇది కొంతవరకు బయటకు వచ్చే క్రమంలో ప్రెషర్ ఎక్కువై డిజనరేట్ అయిపోయి అంటే వయసు రీత్యా కానీ బ్యాడ్ పొజిషన్ పోస్చర్ వల్ల కానీ ఈ దీని మీద ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల రాంగ్ యాంగిల్లో ఉంటే ఒత్తిడి చాలా ఎక్కువ అవుతడం వల్ల ఇది మనకి కొంతవరకు డిస్క్ ప్రొలాప్స్ అయ్యి స్టేజ్ వన్లో ఉన్నట్టు తర్వాత స్టేజ్ టూలో కొంచెం ఈ డిస్క్ ప్రొలాప్స్ బయటకు వచ్చి ఏం చేస్తుంది నరాన్ని నొక్కి పట్టుకుంది ఈ బయటకు వచ్చే నరాన్ని కానీ లేదంటే వెన్ను పూసను కానీ నొక్కి పట్టినట్టయితే అది విపరీతమైన నొప్పి రావటమే కాకుండా ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది బయటకు వచ్చి ఈ నరం మీద నొక్కి పడుతుందో ఆ నరం పనిచేయటం ఆగిపోతుందన్నమాట సో ఈ డిస్క్ ప్రొలాప్స్లోనండి ఈ వెన్ను పూస మీద నొక్కుంటే మనకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం సరిగా నిలబడలేకపోవటం ఒక్కోసారి పడిపోకపో పడిపోవటం ఇవన్నీ జరగవచ్చు అనమాట ఇలా జరిగితే దాన్ని మైలోపతి అంటారు మైలోపతి మైలోన్ అంటే ఏంటంటే వెన్నుపూస స్పైనల్ కార్డ్ అంటారు సో దాని మీద నొక్కు ఉన్నట్టు అదే ఇంకో విధానంలో చూసినట్లయితే రాడిక్యులోపతి అంటారు కొంతమందికి ఎక్కువ మందికి మైలోపతి అనేది చాలా వెన్ను పూస మీద ప్రెషర్ ఎక్కువ రావటం కొంచెం అరుదుగా జరుగుతుందండి కానీ రాడిక్లోపతి అందరికీ భుజం నొప్పి చెయ్యి నొప్పి ఒకవైపు వస్తుందన్నమాట ఆ ఒకవైపు ఎలా వస్తుందంటే ఇక్కడ చూశారు కదా మీరు ఈ వెన్ను ఈ నరాన్ని ఈ ఎర్రగా వచ్చిన డిస్క్ అంటే మనకి బయటకు వచ్చిన ఈ డిస్క్ ఈ చూశారు కదా ఈ డిస్క్ కొద్ది కొద్దిగా వచ్చి ఇలా బయటకు వచ్చి ఈ నరం మీద నొక్కున్నప్పుడు ఈ చేతికి సప్లై అయ్యే నరాలంతా కూడా జువు 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 అని లాగుతూ ఉంటుంది ఈ వెన్నెముకలో కానీ డిస్క్ ప్రొలాప్స్ రావటం వల్ల కొంతమందికి మెడ నొప్పిలో మెడలో డిస్క్ ప్రొలాప్స్ వస్తుంది కొంతమందికి నడుములో వస్తుంది సో ఈ డిస్క్ ప్రొలాప్స్లో మెడలో నొప్పి మెడలో వచ్చిన డిస్క్ ప్రొలాప్స్ దానంతట అది తగ్గే అవకాశం ఎక్కువ ఉందండి అదే నడుములో వచ్చేది దానంతర తగ్గే అవకాశం కొంచెం తక్కువ ఉండి ఎక్కువ మందికి ఆపరేషన్ పడాలి ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నట్టయితే మెడలో నుంచి వచ్చే డిస్క్ మెటీరియల్ ఉంటుంది కదండి ఆ జెల్లీ లాంటిది డిస్క్ ప్ర మెటీరియల్ ఉంటుంది కదా అది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందన్నమాట సాఫ్ట్ మెటీరియల్ ఉండటం వలన అది తొందరగా ఎక్కువగా నరాలని కంప్రెస్ చేయదు అదే నడుము దగ్గర బరువు ఎక్కువ మోసే దగ్గర ఉండే డిస్క్ మెటీరియల్ కూడా చాలా మందంగా ఉంటుంది అది అంత తొందరగా దాని అది బయటకు వచ్చిన తర్వాత అంత తొందరగా వెళ్ళిపోదు అందుకని చాలామందికి నడు నొప్పి ఉన్న వాళ్ళకి మెడనొప్పి వాళ్ళకన్నా ఎక్కువ ఆపరేషన్ పడే అవకాశం ఉంటుంది ఈ డిస్క్ ప్రొలాప్స్లో రెండు రకాల న నరాలు ఎఫెక్ట్ అవ్వచ్చు అండి ఒకటి ఈ మధ్య భాగంలో వెన్ను పూస మీద నొక్కుంటే కనుక సో చాలా తీవ్రమైన పరిణామాలు ఉండే అవకాశం ఉంటుందండి అది భుజం నొప్పి లాగా ఉంటుంది షోల్డర్ పెయిన్ ఉంటుంది కొంతమందికి చెయ్యంతా జువు జువున కరెంట్ షాక్ కొట్టినట్టు కానీ టింగ్లింగ్ నమ్నెస్ అంటారు తిమ్మిరి తిమ్మిరిగా రావటం కానీ ఉంటుంది అది కొంతమందికి ఒక్క సైడ్ వచ్చి ఒక చేతికి రావచ్చు కొంతమందికి రెండు చేతులకి రావచ్చు కొంతమందికి రెండు చేతులకి రెండు కాళ్ళకి రావచ్చు రెండు చేతులకి రెండు కాళ్ళకి రావటం అనేది అన్నిటికన్నా డేంజర్ లక్షణం అండి మెడనొప్పిలో ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే రెండు చేతులు రెండు కాళ్ళకి కనుక తిమ్మిరలు వస్తున్నాయి మెడనొప్పి విపరీతంగా ఉందంటే అది వెన్నుపూస మెయిన్ వెన్నుపూస మీద ప్రెషర్ చూపిస్తున్నట్టు అలా చూపించే వాళ్ళకి దాన్ని ఇమ్మీడియట్గా మనం కంప్లీట్గా టెస్టులు చేయించుకుని నివారించుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది